మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్ కే ఏఐ టూల్. క్లాస్ రూమ్ లోనే టీచర్ హత్య. అన్ని గాయాలున్నాయి మేడం. స్కెచ్ వేసి హత్య చేసిన విద్యార్థులు. ఎవరైనా టీచర్స్ వెనుక పక్క నుంచి ప్రోద్బలం లేకుండా వాళ్ళు కొట్టింటారా? గుంపుగా కొట్టి చంపేశారు. పిల్లల వీళ్ళు హంతకుల. మీ పిల్లలు ఇలానే ఉన్నారా? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మరి నిన్న మనం అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం ఉన్నత పాఠశాలలో టీచర్ని మరి దండించినందుకు సహా విద్యార్థులందరూ కలిసి టీచర్ పైన దాడి చేయడంతో టీచర్ మరణించిన సంగతి మనకందరికీ తెలిసిన విషయమే. మరి భార్య మాటలు వింటే చాలా బాధాకరమైన విషయం. దీని మీద చాలామంది వీడియోస్ చేస్తున్నారు. మరి నేను మళ్ళీ మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే, మరి పిల్లలు వాళ్ళు మైనర్స్, ఓకే అక్కడ వరకు వదిలిపెట్టేద్దాం, వాళ్ళు తప్పు లేదనుకుందాం, పిల్లలు కదా అనుకుందాం. మరి వాట్ అబౌట్ ద పేరెంట్స్? పేరెంట్స్ ఎలా ఉన్నారు? పేరెంట్స్ ఏం చేస్తున్నారు? పేరెంట్స్ని చూసి పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు అసలు? మరి అలాంటి తల్లిదండ్రులు కూడా మీలో కూడా ఉన్నారా లేదా అనేది తెలియచేయడానికే మేము మరొకసారి మీ ముందుకు రావడం జరిగింది. మరి దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు విశ్వగురు వైబ్రెంట్ వంశీ, మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ కోచ్. మరి గురువుగారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఆత్మ నమస్కారం. వంశీ గారు, నిన్న మాట్లాడాం మనం, మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఫైర్ అయ్యారు, మరి ఓన్లీ సబ్జెక్ట్స్ అయినా ఎథిక్స్ మోరల్స్ నేర్పట్లేదా అన్నారు. ఓకే, మీరు చెప్పింది కరెక్టే, స్కూల్లో ఎథిక్స్ నేర్పట్లేదని ప్రశ్నించారు. మరి వాట్ అబౌట్ ద పేరెంట్స్? మరి పేరెంట్స్ తప్పేం లేదంటారా ఇక్కడ? 110% ఉంది. ఇక్కడ ఒక విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి, ఎదుటి వ్యక్తికి మనం ఏదైనా ఇస్తున్నాము అంటే టైంకి మించిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏది లేదు. ఎస్, ఇది ఈ రోజుల్లో కిడ్స్కి లేదు. పేరెంట్స్ ఉద్యోగాల వేటలో పడి డబ్బు వెనకాతల పరిగెడుతూ, కెరియర్ బిల్డింగ్ కోసం వెనకాతల పరిగెడుతూ పిల్లలకి టైం ఇవ్వట్లేదు. వాట్స్ గోయింగ్ ఆన్? ఈ రోజుల్లో ఎంతమంది పిల్లలు ఏం చదువుతున్నారు, ఏం హోంవర్క్ ఇచ్చారని చెక్ చేస్తున్న రేషియో ముందుతో పోల్చుకుంటే అలా క్రమేపీ తగ్గుతూ వస్తూ ఉంది. దే ఆర్ నాట్ గివింగ్ టైమ్ టు దైర్ కిడ్స్. ఎప్పుడైతే మనం పిల్లలకి టైం ఇస్తామో వాళ్ళ మైండ్ సెట్ మనకు అర్థమవుతుంది. వాళ్ళు రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారా, రైట్ డైరెక్షన్లో వెళ్తున్నారా అనేది వాళ్ళతో మాట్లాడే ప్రాసెస్లో వాళ్ళ థాట్ ప్రాసెస్ మనకు అర్థమవుతుంది. వై? బికాస్ మన ప్రొడక్ట్ కాబట్టి. వాళ్ళు ఈ రోజుల్లో టైం ఇవ్వట్లేదు, డబ్బు వెనకాతలు పడిపోయి. ఈ రోజుల్లో పిల్లలకి తల్లిదండ్రులు చూడట్లేదు, మేట్స్ చూస్తున్నారు. మించిన దౌర్భాగ్యం ఇంకేముంది? ఏంటి, కనడానికేనా తల్లిదండ్రులు, పెంచడానికి కాదా? గో అండ్ చెక్ ఇట్ అవుట్. ముఖ్యంగా ఈ మెట్రోపాలిటిక్ సిటీస్లో యూనో లైఫ్ని లీడ్ చేయాలి అంటే రోటీ కప్పడం మకాన్ కొరకు సింగిల్ ఇన్కమ్ సోర్స్ సరిపోదు. ఆఫ్ కోర్స్ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉండాలి, హస్బెండ్ వర్కింగ్, వైఫ్ వర్కింగ్. మరి కిడ్స్కి చూస్తుండే ఎవరు? మెయిడ్. మరి ఎటువంటి మైండ్ సెట్ డెవలప్ అవుతుంది? ఫస్ట్ నేను ఒకటే చెప్తున్నాను, పేరెంటింగ్కి రిలేటెడ్ ఇట్లా కిడ్స్ తయారవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అప్రోప్రియేట్ టైం ఇవ్వట్లేదు కిడ్స్కి. నానా వాట్స్ గోయింగ్ ఆన్? కూర్చొని కాసేపు, నన్ను స్కూల్లో ఈరోజు ఏం జరిగింది, ఏమేమి యాక్టివిటీస్ జరిగాయి, ఏ టీచర్ ఏం మాట్లాడారు, మీ టీచర్ నేమ్ ఏంటి, ఇలాంటి కాన్వర్జేషన్ ఈ రోజుల్లో కంప్లీట్గా తగ్గిపోయింది. ఎలా అండి? మరి ఇప్పుడు మీరు చెప్తున్నారు బాగానే ఉంది, మరి ఇద్దరు ఉద్యోగం చేయకపోతే ఫీజులు కట్టలేరు, అద్దెలు కట్టలేరు, పాల బిల్లు, పేపర్ బిల్లు చాలానే ఉంటాయి కదా ఖర్చులు, మరి అవన్నీ చూసుకోవాలి కదా. ఎంతసేపు పిల్లల పక్కన కూర్చొని మాట్లాడే టైం ఉండట్లేదు. మీరు అన్నట్టుగా పిల్లలకి టైం ఇవ్వలేను అన్నప్పుడు పిల్లల్ని కనవడం మానేయండి. పిల్లలకి టైం ఇవ్వట్లేదు, టైం ఇవ్వడానికి నాకు పాసిబిలిటీ లేదు, రోటీ కప్పడం మకాన్ కొరకు నేను బయటికి వెళ్ళి వర్క్ చేయాలి, ఓకే చేయాలి, బట్ ఆఫ్టర్ దాట్ ఆ ఈవినింగ్ టైం అయినా మనం ఇవ్వాలి కదా. వచ్చాక కూడా ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ ఇంటికి వచ్చాక కూడా దే ఆర్ సిటీ, ఇది బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది, దీంతోనే పట్టుకొని లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. అసలు కిడ్ మైండ్ సెట్లో మరి టైం ఇవ్వడానికి రెడీ కానప్పుడు పిల్లల్ని ఎందుకు కనాలి? మెయిట్ పెంచడానిక పిల్లల్ని కంటుంది, ఆర్ ఎల్స్ మనం ఆస్తులు ఇవ్వడానిక. ఇనీషియల్ టైంలో వాళ్ళ బ్రెయిన్ ఎలా డెవలప్ అవుతుందో రాబోతున్న 25 సంవత్సరాల మీద వాళ్ళకి ఇంపాక్ట్ అలానే ఉంటుంది. యంగేజ్లో మైండ్ చాలా ఇంపార్టెంట్, బట్ అది టైం ఇవ్వట్లేదు. అంటే మీరు అనే దాన్ని బట్టి చూస్తే పిల్లలు ఇలా తయారవ్వడానికి పేరెంట్సే ఒక 50% కారణం అని అంటున్నారు. 110% మేజర్ ఇంపాక్ట్ వాళ్ళ దగ్గర నుండే, ఎందుకంటే ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేస్తుంది అమ్మా నాన్నలతోనే, బట్ వాళ్ళు వాళ్ళ థింగ్స్ లో వాళ్ళు ఆక్యుపై అయి ఉన్నారు. ఇంకొకటి అండి, ఇప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ అంటారు కదా, పీటీ అంటారు, పేరెంట్ టీచర్ మీటింగ్, పీటీఎం అంటారు, ఎంతమంది పేరెంట్స్ పేరెంట్ టీచర్ మీటింగ్ వెళ్తున్నారు అంటే ఏమంటారు? ఎంతమంది పేరెంట్స్ వెళ్తున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు,
వెళ్తున్న పేరెంట్స్కి స్కూల్ ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనేది ఇంపార్టెంట్. వెళ్తే 99% టాక్ అకాడమిక్స్ 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 అకాడమిక్స్, మీ వాడు చదవట్లేదు గోల పెడుతున్నాడు అది ఇది ఇది అని. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేముంటుంది పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో? పేరెంట్స్ టీచర్స్కి మీటింగ్ యొక్క అనాలిసిస్కి కంప్లీట్ క్వైట్ ఆపోజిట్ ప్రజెంట్ జనరేషన్లో నడుస్తూ ఉంది. నా పాయింట్ ఒకే ఒకటి, పేరెంటింగ్ అనే కాన్సెప్ట్లోనే ఫస్ట్ వన్ వీ హ్యావ్ టు గివ్ అట్మోస్ట్ లవ్ టు అవర్ కిడ్స్. అఫ్ కోర్స్ మన ప్రొడక్ట్ కాబట్టి మనం లవ్ ఇస్తాం, ఓకే, బట్ ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే టైమ్. మనం వాళ్ళతో స్పెండ్ చేయట్లేదు, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. అండ్ థర్డ్ థింగ్, టైం ఇస్తూ వీ షుడ్ అబ్జర్వ్. ఈ రోజుల్లో కొంతమంది పేరెంట్స్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నా సారీ చెప్పేది లేదు మన ఫ్యాక్టర్లో. మన జీవితంలో ఎవరికి సారీ చెప్పకూడదు, పిల్లల ముందే పిల్లలకే గైడ్ చేస్తూ ఉన్నారు. ఏదో అయితే మనమేంది, మనం సారీ చెప్పేది ఏంది? ఇది నేను విన్నాను, నేనే నా ఫ్యామిలీ రిలేటివ్స్లోనే నేను విన్నాను. అంటే వాళ్ళ మైండ్ ఎలా డెవలప్ అవుతుంది? సారీ చెప్పడం క్రైమ్. ఇంకా ఈగోస్ బిల్డ్ అవ్వక ఏం బిల్డ్ అవుతుంది? సో ఫస్ట్ పిల్లలకి లవ్, అండ్ సెకండ్ థింగ్ వీ హ్యావ్ టు గివ్ అవర్ టైం, అండ్ థర్డ్ థింగ్ వీ షుడ్ అబ్జర్వ్. వాళ్ళతో కాన్వర్జేషన్ చేసే ప్రాసెస్లో వాళ్ళు మాట్లాడే తీరు బట్టి వాళ్ళ మైండ్లో ఏం రన్ అవుతుందో పేరెంట్స్ అబ్జర్వ్ చేయగలరు. అబ్జర్వేషన్ వెరీ ఇంపార్టెంట్. పాజిటివ్ వైపు ఉన్నాడా, నెగిటివ్ వైపు ఉన్నాడా, గుడ్ థింగ్స్ ఉన్నాయా, కైండ్, ఎంపతి, సింపతి ఇలాంటి ఏమైనా ఉన్నాయా, కంపాషన్ ఇలాంటి ఏమైనా ఉన్నాయా అనేది ఎప్పుడు మనం అబ్జర్వ్ చేయగలం? కాస్త టైం ఇస్తేనే. ఈ రోజుల్లో వీళ్ళు వంటలకు సీరియల్ వేసుకుని వీళ్ళు సీరియల్ చూస్తూ ఉన్నారు, వాళ్ళు అక్కడ ఏదో కిందన దొరులుతూ ఉన్నారు. ఇదే జరుగుతూ ఉంది బికాస్ ఆఫ్ దిస్ థింగ్స్ ఓన్లీ. మేజర్ నెగిటివ్ థింగ్స్కి చిన్నప్పుడే నాంది పడుతుంది. నిన్న మా టీమ్ ఆ స్కూల్కి వెళ్ళి సహా టీచర్తో మాట్లాడినప్పుడు టీచర్ చెప్పిన విషయం అండి, 47 సంవత్సరాలు ఎజాజ్ టీచర్, సైన్స్ టీచర్ అంట, చాలా స్టూడెంట్స్తో మంచి బాండింగ్ ఉండే టీచర్ అండి ఆయన. చాలా బాగా సబ్జెక్ట్ పరంగా బాగా చెప్తారు, పిల్లలతో బాగుంటారు. ఇలాంటి సంఘటన జరగడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది అంటున్నారు. అంటే ఇప్పుడు నేర ప్రవృత్తి అనేది మీరు అంటున్నారు, పేరెంట్స్ అంటున్నారు, చాలా విషయాలు చెప్పారు, పేరెంట్స్ చాలా తప్పు చేస్తున్నారని. కానీ పేరెంట్స్ అంటారు, మీరు అన్నట్టుగా మాకు ఎక్కడ సాధ్యం అవుతుందండి? అంటే మేము పిల్లల్ని అబ్జర్వ్ చేయట్లేదు అంటే మరి ఎవరు చూస్తున్నారు మా పిల్లల్ని? మా పిల్లల పక్కన కూర్చొని మేము చూడట్లేదని అడుగుతున్నారు మీరు? మేము చేయకుండా వాళ్ళకి ఎవరు చూస్తున్నారు అని అంటారు పేరెంట్స్. అలాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? చూడడం వేరు, కంటికి కనిపించింది వేరు. కంటికి కనిపించని ఫ్యాక్టర్స్ ఎన్నో ఉంటాయి. అది టైం ఇస్తూ మాట్లాడేటప్పుడే అవి బయటకు వస్తాయి. అఫ్ కోర్స్ మరి పిల్లల్ని చూస్తుంది తల్లిదండ్రులే, బట్ పాజిటివ్కి వెళ్తున్నారా, నెగిటివ్కి వెళ్తున్నారా, స్కూల్స్లో రిలేషన్షిప్ ఎలా బిల్డ్ అవుతుంది? చిన్నప్పుడు సరదాగా ఆ చాక్ పీస్ తీసేయడం, ఆ డస్టర్ తీసేయడం, ఇవి చిన్నప్పుడు ఫన్నీగానే ఉంటాయి. అదే హ్యాబిచ్యువేట్ అయితే ఆ డస్టర్ ప్లేస్లో రేపు గోల్డ్ ఉంటుంది, ఇంకొకటి పీక్ ఉంటుంది. దానికి బీజం ఎప్పుడు పడింది? చిన్నప్పుడే పడింది. అలాంటప్పుడే రూట్స్లోనే మనం కట్ డౌన్ చేయాలి. ఎస్, అది నా పాయింట్. నిన్న జరిగిన దాడిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, వేరే పిల్లలు కూడా కలిసి టీచర్ పైన దాడి చేశారు. ఇంకొక విషయం ఏంటంటే టీచర్ ఒంటింటే దెబ్బలు పడ్డాయి కానీ ఎక్కడ బ్లడ్ స్పాట్ లేదు. అంటే ఎంత తెలివిగా, టాలెంటెడ్గా, అంటే ఇవన్నీ పేరెంట్స్ చెప్తున్నారని నేను అనను. నో నో, పేరెంట్స్ చెప్పరు. ఇట్స్ ఆల్ అబౌట్, అంటే చూడండి, ఆ చిన్న ఏజ్లోనే బ్లడ్ బయటకు రాకుండా కొట్టి బాడీ మొత్తం అతలాకుతలం అయిపోయింది అంటే ఎంత క్రూయల్గా మైండ్ డెవలప్ అయిందో. దీనికి 80-90% ఎన్విరాన్మెంట్, మనం పుట్టి పెరిగిన వాతావరణం అని చెప్పవచ్చు. లేదా అంత స్ట్రాంగ్గా ఎలా స్ట్రెంగ్త్ అయిపోయింది ఆ థాట్, నెగిటివ్గా బ్లడ్ రాకుండా కొట్టాలి, కొట్టే చావాలి అన్న మైండ్ సెట్ ఎంగేజ్లోనే డెవలప్ అయిపోయింది. అంటే దానికి బీజం ఎక్కడ పడింది అనుకుంటున్నారు? పుట్టి పెరిగిన వాతావరణం కాదా? ఆర్ ఎల్స్ ఈ రోజుల్లో చాలా మంది పట్టించుకోవట్లేదు అబ్బా. కొన్ని విలేజెస్కి వెళ్ళి అబ్జర్వ్ చేయండి, మేబీ సిటీస్లో అయితే కొంత కూస్తా కాస్త పట్టించుకుంటా ఉన్నారు. సిటీస్లో వాళ్ళ వొకాబులరీ అబ్జర్వ్ చేయండి, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఎటువంటి లాంగ్వేజ్ మాట్లాడతారో వీళ్ళు అదే స్లాంగ్ మాట్లాడతారు. స్లాంగ్ ఇన్ ద సెన్స్ టెర్మినాలజీ, పదజలం, మంచి చెడు. ఎందుకంటే ఏదైతే వింటారో, ఏదైతే చూస్తారో అదే మనం ఆచరణలో పెడతాం. ఏదైతే వింటామో, ఏదైతే చూస్తామో బై డీఫాల్ట్ అదే ఆచరణలో పెడుతున్నాం. చిన్నప్పుడు మైండ్లో వాళ్ళకి క్రూయల్టీ, యాంగ్రీ, ఈగోస్, దెబ్బతీయడం ఇలాంటి మైండ్ సెట్ స్ట్రెంగ్తన్ అయిపోయింది. సో నా పాయింట్ ఏంటంటే ఇట్లాంటిది ఇంకెక్కడ జరగకుండా వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ అవర్ కిడ్స్. ఎస్, అది నా పాయింట్. సేఫ్ గార్డ్ అవర్ సొసైటీ. ఓకే, జరిగింది జరిగిపోయింది, పాస్ట్ని మార్చలేము, భవిష్యత్తులో ఇట్లాంటిది రిపీట్ అవ్వకుండా మనం ఏమేమి యాక్షన్స్ తీసుకుంటున్నాము, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ యాక్షన్ ఏంటి అంటే పేరెంట్స్ వాళ్ళ కిడ్స్కి టైం ఇవ్వాలబ్బా. సెకండ్ థింగ్, అబ్జర్వ్ చేయాలి వాళ్ళు, హౌ ఇస్ గోయింగ్ దేర్ లైఫ్. చిన్నప్పుడే చెప్తున్నాను కదా, బట్ మేజర్ థింగ్స్ మైనర్ థింగ్స్తోనే కోరిలేట్ అయి ఉంటాయి. పెద్ద పెద్ద థింగ్స్ అన్ని కూడా చిన్న విషయాలతోనే మొదలైతే, ఆ చిన్న విషయాలు చిన్నప్పుడు బీజం పడిపోతే అది ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు. కాబట్టి వీ షుడ్ అబ్జర్వ్.
ఎథిక్స్, వాల్యూస్, లవ్ ఇవన్నీ నేర్పియాలా. బట్ ఈ రోజుల్లో స్టాటస్ సింబల్ని చూసుకుంటూ ఇగోస్ పెంచుకుంటున్నారు. స్టాటస్ వేరు, ఇగోస్ వేరు, లవ్ వేరు, కంపాషన్ వేరు, ఎంపతి వేరు. ఇవన్నీ కూడా నెగిటివ్ ఎమోషన్స్, పాజిటివ్ ఎమోషన్స్, అవన్నీ పేరెంట్స్ గైడ్ చేయాల్సిన అవసరం పేరెంట్స్కి ఉంది. చాలామంది పేరెంట్స్ కూడా పిల్లల ముందు గొడవ పడుతూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, మీరు అన్నట్టుగా వల్గర్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? 110% ఇస్ కరెక్ట్ కాదు, తప్పది. బిగ్గెస్ట్ క్రైమ్ చిన్నప్పుడు పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే 80% చూసిందే చేస్తారు. అవన్నీ చూస్తున్నారు, వాళ్ళ యొక్క కాన్షియస్ మైండ్, వాళ్ళ యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో అది స్టోర్ అయిపోతుంటారు. సో ఫ్యూచర్లో అలాంటి మూమెంట్ ట్రిగ్గర్ అయినప్పుడు నేను కూడా ఎలానే చేయాలి అని రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ మైండ్లో ఒక పార్ట్ ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. సో ఇలాంటి ఏమైనా ఉంటే పిల్లలకి దూరంగా చేసుకోవాలి. ఇది కామన్ సెన్స్. వాళ్ళు అలానే తయారవుతారు, వాళ్ళ ముందు కొట్టుకుంటే వాళ్ళు అలానే తయారవుతారు. వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు కదా ఎంగేజ్ లో. అప్పుడు కిడ్ దా తప్పు 100% కాదు, పేరెంట్స్. సో పేరెంట్స్ కేర్ తీసుకోవాలి. సో ఫైనల్ వంశీ గారు, మనం ఈ వీడియో చేసిన కారణం ఏంటంటే పేరెంట్స్ అని అందరి గురించి కాదు, కొంతమంది పేరెంట్స్ అయితే ఇలానే ఉన్నారు, మీరు అన్నట్టుగా అబ్జర్వ్ చేయరు, పట్టించుకోరు, ఉదయం మార్నింగ్ వెళ్ళిపోవడం, సాయంత్రం రావడం, వాడు వస్తాడు, సాయంత్రం వచ్చాక కూడా దే ఆర్ ఆక్యుపైయింగ్ విత్ దేర్ థింగ్స్, దేర్ పర్సనల్ థింగ్స్. అలా పిల్లల్ని అబ్జర్వ్ చేయకుండా, పిల్లలతో అసలు కొంచెం టైం స్పెండ్ చేయకుండా ఉన్నటువంటి కొద్ది మంది పేరెంట్స్ కి మీరేం చెప్తారు? అందరూ ఇలా ఉన్నారు అంటే అది క్రైమ్, అందరూ అలా ఉండరు. సెకండ్ థింగ్, అఫ్ కోర్స్ రోటీ కపడా మకాన్ కొరకు చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాం రాంగ్ డైరెక్షన్లో, డబ్బు కొరకు పరిగెడుతున్నాం, అందుకే మనకంటే ఫాస్ట్గా డబ్బు పరిగెడుతుంది. ఓకే, ఇవన్నీ ఉన్నాయి కాదనట్లేదు, బట్ మెయిన్ ఒకటే చెప్తున్నాను, గివ్ సమ్ టైమ్. టైమ్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ అండర్ ద స్కై. ఎస్, ఇప్పుడు 100,000 దీపారాధన చేసినా ఈరోజు మార్నింగ్ మళ్ళీ రాదు. ఎస్ఆర్ టైం మళ్ళీ రాదు. టైం నెవర్ రివర్స్. కాబట్టి మనం ఏదైనా ఎదుటి వ్యక్తికి ఇవ్వగలము అంటే మన టైమే. ఎవరెవరికో ఇస్తాం ఆఫీస్లో, రోటీ కపడ మకాన్ కొరకు ఎవరెవరికో టైం ఇస్తాం, మన ప్రొడక్ట్కి మనం టైం ఇవ్వకపోతే ఎలా? దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఏదో ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గారికి అడిగారు ఎందుకు ఇంకా తీసుకోలేదంటే, వన్స్ నేను కిట్ పుట్టాక నా టైం, మేజర్ టైం నా కిట్కే ఇవ్వాలి, అప్పుడు నేను సినిమాస్లో ఆక్యుపై అవ్వకూడదు అని చాలా గ్రేట్ ఆన్సర్ ఇచ్చారు. అంటే ఎంత ఆలోచించారు వాళ్ళ ఫ్యూచర్ కొరకు. ఒకటే చెప్తా ఉన్నా, గివ్ సమ్ గుడ్ టైమ్ టు యువర్ కిడ్స్ అండ్ అబ్జర్వ్ దెమ్. అబ్జర్వ్ చేస్తూ ఎథిక్స్, వాల్యూస్, మారల్స్ నేర్పిస్తూ వెళ్తే చిన్నప్పుడే అలాంటి గుడ్ సీడ్ పడుతూ వాట్ ఏ విత్తనం వేస్తాం అదే ప్రొడక్ట్ వస్తుంది. యాపిల్ వేస్తే దానిమ్మ రాదు. సో చిన్నప్పుడే గుడ్ థింగ్స్ అన్ని విత్తనాలుగా వేస్తే రేపు పొద్దున్న అదే పెద్ద పాజిటివ్గా మహావృక్షమే మారుద్ది. థ్యాంక్ యూ. ఆత్మ నమస్కారం.